కిషన్రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెలంగాణ రాదు, తెలంగాణ వస్తే ఆంధ్రప్రదేశ్ రాదు. కాబట్టి కావాలని సానుకూలంగా ఉన్నటువంటి సమస్యను రాద్ధాంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో మరి న్యాయం జరగాలని కోరుకుంటుంది. తెలంగాణకు రావాల్సినటువంటి కృష్ణా నదీ జలాల వాటా తెలంగాణకు అందాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో దుందుడుకుతనంతో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నము ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు బీఆర్ఎస్ కానీ చేసేటువంటి ప్రయత్నము, పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి సానుకూల వాతావరణం నుంచి తెలంగాణ ప్రజలను దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము పెద్ద కుట్ర కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేస్తా ఉన్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, మీరు ఎన్ని రకాల కుట్రలు చేసినా మీరిద్దరు కలిసి ఈరోజు తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలిచేది భారతీయ జనతా పార్టీయే. మెజార్టీ ప్రజలు నరేంద్ర మోడీ గారిని మద్దతిస్తారు. మెజార్టీ ప్రజలు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే. గతంలో కేసీఆర్ కుటుంబము పెద్ద ఎత్తున తెలంగాణలో దోపిడీ చేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి 2 నెలల్లోపనే కేంద్ర కాంగ్రెస్ పార్టీ కోసము వసూళ్లు మొదలుపెట్టింది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను బెదిరిస్తా ఉన్నారు, కాంట్రాక్టర్లను బెదిరిస్తా ఉన్నారు, బిల్డర్స్ ను బెదిరిస్తా ఉన్నారు, వసూళ్లు మొదలుపెట్టారు. అనేక మంది కేంద్ర కాంగ్రెస్ పార్టీకి సూటు కేసులు మోసేటువంటి ప్రయత్నాలు ప్రారంభించారు. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఆ రోజు కేసీఆర్ కుటుంబము బీఆర్ఎస్ నాయకులు దోపిడీ చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు దోపిడీ ప్రారంభించారు. మనం చూశాము గత శాసనసభ ఎన్నికల్లో కర్ణాటక ప్రజలను దోపిడీ చేసి అక్కడ ఉన్నటువంటి బ్లాక్ బిల్డర్స్ ను కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేసి తెలంగాణకు ఎన్నికలకు తీసుకురావడం జరిగింది డబ్బు. ఈరోజు కాంగ్రెస్ నుంచి దోపిడీ చేసినటువంటి, కర్ణాటక నుంచి దోపిడీ చేసినటువంటి డబ్బు అంతా కూడా తెలంగాణలో ఖర్చు పెడితే ఈరోజు తెలంగాణ నుంచి దోపిడీ చేసి దేశమంతా ఖర్చు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈరోజు పార్లమెంట్ లో ఉన్నటువంటి సీట్లు కూడా కాంగ్రెస్ పెట్టి వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రధానమంత్రిగా అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారికి ఏమాత్రం రాహుల్ గాంధీ సరితూగే పరిస్థితి లేదు. అయినప్పటికీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలలో వాళ్ళు పోటీ చేస్తా ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన పోటీ అభ్యర్థిగా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూటమే బీటలు బారుతున్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి కేంద్రంలో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు అన్ని స్థానాలలో కూడా మరి గెలిపించి తెలంగాణ ప్రజల ఆశీస్సులు కూడా నరేంద్ర మోడీ గారికి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధికమైనటువంటి స్థానాలు గెలవాలనేటువంటి పట్టుదలతో ఈరోజు మా పార్టీ పూర్తి స్థాయిలో శక్తిని కేంద్రీకరించి ముందుకెళ్తాం. ఆయన అడుగు ఏందో సాక్ష్యాలు అడుగుమని ఒకటి చెప్పాను ఆయన ఒకటన్నా. నేను చెప్తున్నా ఇప్పుడు అన్ని నేను అనేక ఆధారాలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటే నేను విషయం గతంలో కూడా చెప్పాను. కాబట్టి ఒక్కటనే చెప్పానండి. ఎవరైనా ఎవరు ఎవరైనా బీడీజేపీలో చేరుతా అంటే చేరుద్దంటమా?
చేరొద్దు అంటే అంటున్నాను, నాకు తెలియదు ఆయన సంగతిగా నేను చెప్తున్నాను. ఎవరైనా బీజేపీలో ఎవరైనా చేరుతామంటే ఎందుకు వద్దు అంటాం, డెమోక్రటిక్ పార్టీ మరి. అంతేకాదు నేను మళ్ళీ మనవి చేస్తున్నాను, బీఆర్ఎస్లో ఉన్నటువంటి గ్రామస్థాయి కార్యకర్తలు కానీ సర్పంచులు కానీ లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారు, చేరాలని కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. బీఆర్ఎస్కు తెలంగాణలో భవిష్యత్తు లేదు. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు కేసీఆర్ కుటుంబం చుట్టే తిరిగింది, కేసీఆర్ కుటుంబానికే సేవ చేసింది, ప్రభుత్వం కానీ పార్టీ కానీ. కాబట్టి ఈరోజు దేశానికి సేవ చేయడం కోసము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలందరూ భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా నేను సగౌరవంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను. నాకు తెలియదు అది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు. తెలంగాణ విషయం నేను ఇప్పుడే స్పష్టంగా చెప్పినా, నువ్వు లేట్ వచ్చినావు మనం చెప్పినా కదా, నేను తెలంగాణలో అన్ని సీట్లకు పోటీ చేస్తామని, అన్ని సీట్లకు భారతీయ జనతా పార్టీ 17 సీట్లకు పోటీ చేయబోతున్నాం. నేను చెప్పినాక మీరు ప్రశ్న ఎందుకు, నేను క్లియర్గా ఇచ్చినాక మీకు ఎందుకు, ఇంకా 17 సీట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు తెలంగాణలో పోటీ చేయబోతున్నారు, మెజార్టీ సీట్లు గెలవబోతున్నాం. లిస్ట్ ఇస్తా కదా, లేట్ వచ్చినావు నువ్వు చెప్పాను. రేపు పార్లమెంట్ బోర్డు, రేపు ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉందని కూడా చెప్పాను ఇక్కడనే, స్టేట్ తెలంగాణ ఎలక్షన్ కమిటీ. రేపు డిసైడ్ చేస్తాం అది, మా పార్టీ ఆల్ ఇండియా పార్టీ, 3 లేక 4 5 ఏమన్నారు. మీ ఈ యొక్క ఆల్ ఇండియా పార్టీ 3 నుంచి 5 వరకు ఇవ్వచ్చు వాళ్ళకు, కాబట్టి రేపు దాసి దిశలో షార్టేజ్ చేస్తాం 3 నుంచి 5 మంది పేర్లు. అది నేను కాదు డిసైడ్ చేసేది, రేపు ఎలక్షన్ కమిటీ ఉంటుంది, రేపు ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉంటుంది, అందులో కొంత పేర్లు తీస్తాము. ఫైనల్ నిర్ణయం అంతా కూడా సెంట్రల్ పార్లమెంట్ బోర్డు నిర్ణయిస్తుంది. ఏంది, ఒక పార్లమెంటు నుంచి ఎంతమంది సీట్లు షార్ట్ లిస్ట్ చేస్తారని జరిగితే 3 నుంచి 5 వరకు చేయొచ్చు. ఆ రకంగా మా సాంప్రదాయం ఉంది పార్టీలో. రేపు డిసైడ్ చేస్తాం. ఉన్నాయి, చాలా ఉన్నాయి. మంత్రులు మీరు రియల్ ఎస్టేట్ చెప్తున్నా కదా, వాళ్ళని డినే చేయమనండి. పిలిపించి మాట్లాడుతున్నారు, బెదిరిస్తున్నారు. గతంలో ఎవరైతే భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీకు పర్మిషన్ ఇవ్వమని, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వమని మాకు టార్గెట్ పెట్టింది సెంట్రల్ పార్టీ, కాబట్టి మాకు ఇంత డబ్బులు కావాలని ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. ఏం రాలేదు, మాకు అనుకూలంగానే వచ్చింది. 100% పెరిగితే సరిపోదా, 100 ఎవరికైనా పెరిగిందా 100%? ఆ గత పార్లమెంట్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 100% ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, కాంగ్రెస్ పెరగలేదు, బీఆర్ఎస్ పెరగలేదు. మాకు 100% ఓటింగ్ పెరిగింది, సీట్ల సంఖ్య పెరిగింది. అది మా పార్టీ ఇంటర్నల్ విషయం, మా ఇంటర్నల్ విషయం. అది ఇక్కడ డిసైడ్ చేస్తారు పార్టీ. ఆల్ ఇండియా అప్పటికే మొన్న అభిప్రాయాలు సేకరణ చేసింది, తొందరనే డిసైడ్ చేస్తారు. తెలంగాణలో లేరు, తెలంగాణలో స్వతంత్రంగా అన్ని సీట్లకు పోటీ చేస్తాం. ఎవరైనా సపోర్ట్ చేసినా అవుట్ సైడ్స్ ని సపోర్ట్ చేస్తాం. నాకు తెలియదు, ఇంకా సీట్లే కలదు ఇప్పటి నుంచి, తొందర ఎందుకయ్యా బాబు.
ఇప్పుడైతే అధికారంలోకి వస్తాను తప్పకుండా. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రదేశ్ మే జో 17 లోక్సభ చునావ్ క్షేత్ర హై, 17 లోక్సభ చునావ్ క్షేత్ర మే పూరా సీట్స్ హమ్ లడెంగే, పూరా సీట్స్ జీతనే కే లియే పూరా ఎలక్షన్ పూరా శక్తి లగాకర్ హమ్ లడెంగే. కల్ హమారా తెలంగాణ పార్టీ కా ఎలక్షన్ కమిటీ కా మీటింగ్ కల్ ఢిల్లీ మే హోనే వాలా హై, క్యోంకి సంసద్ చల్ రే పూరే ఇంపార్టెంట్ లీడర్స్ తెలంగాణకే లోక్ ఢిల్లీ మే హై, ఔర్ జో హమారా అబ్జర్వర్స్ హై సెంట్రల్ పార్టీకే వో లోక్ భీ ఢిల్లీ మే హై. ఇసి దృష్టికోణ సే కల్ హమారా మీటింగ్ ఢిల్లీ మే హోగా, కల్ పహలా ఎలక్షన్ కమిటీ కా మీటింగ్ హోగా, ఇస్మే ఎలక్షన్ చునావ్ కిస్ తరహ లడ్నా చాహియే, క్యా స్ట్రాటజీ బనానా చాహియే, భారతీయ జనతా పార్టీకే క్యాండిడేట్స్ కే బారే మే భీ చర్చా కరింగే, హర్ పార్లమెంట్ వైజ్ చర్చా కరింగే, పార్లమెంట్ వైజ్ చర్చా కరకే సెంట్రల్ పార్టీకు జో సూచి దేనా చాహియే తెలంగాణ ప్రదేశ్ కే తరఫ్ సే, ఓ సూచి కా దృష్టికోణ సే భీ కల్ చర్చా హోగా. మేరా పూరా విశ్వాస్ హై తెలంగాణ మే ఆనే వాలే లోక్సభ చునావ్ మే సబ్సే జ్యాదా సీట్ భారతీయ జనతా పార్టీ జీతింగే, జో 17 సీట్స్ పర్ హమ్ పూరా శక్తి లగాకర్ లడెంగే. జో హైదరాబాద్ కా జో ఎంఐఎం జీతే హువే అసదుద్దీన్ ఓవైసీ జీతే హువే సీట్ హై, ఉస్ సీట్ పర్ భీ హమ్ హార్ అభీ హమ్ యాక్సెప్ట్ నహీ కరెంగే, జీతనే కే లియే పూరా పూరా హమ్ ప్రయాస్ కరెంగే, ఉస్ సీట్ పర్ భీ జీతనే కే లియే పూరా శక్తి లగాకర్ లడెంగే. క్యోంకి జో అభి అభి తెలంగాణ మే విధానసభ చునావ్ హువా థా, ఉస్ హైదరాబాద్ మే జో 7 విధానసభ క్షేత్రో మే అచ్చా ఓట్ మిలా హై, ఆజ్ వాతావరణ భీ అచ్చా హై, జో పురాణా శహర్ మే జో ముస్లిం సామాజిక దృష్టికోణ సే జితనే భీ మహిళా హై ఓ ఆజ్ త్రిబుల్ తలాక్ దృష్టికోణ సే భారతీయ జనతా పార్టీకు సమర్థన్ కి ఐసా హమారా సర్వే మే నిక్లా హై, ఇసిలియే ముస్లిం మహిళాఓం కా ఓట్ ముస్లిం నౌజవాన్ కా ఓట్ భారతీయ జనతా పార్టీకి మిలింగే, ఔర్ పూరా యూనిటీ కే సాత్ జో హైదరాబాద్ ఎంఐఎం సీట్ భారతీయ జనతా పార్టీ జీతనే కే లియే హమ్ పూరా పూరా ప్రయాస్ కర్నే వాలే హై. ఆజ్ తెలంగాణ మే భీ నరేంద్ర మోడీ జీ కే నేతృత్వ సభీ లోక్ చాతే హై, ఏక్ స్టేబుల్ గవర్నమెంట్ చాతే హై, ఏక్ భ్రష్టాచార్ ముక్త్ భారత్ తెలంగాణ జనతా భీ చాతే హై. ఇసి దృష్టికోణ సే జో 9.5 ఇయర్స్ మే జో భారతీయ జనతా పార్టీ కామ్ కియా హై తెలంగాణ దేశ్ మే నరేంద్ర మోడీ జీ కే నేతృత్వ మే, ఆజ్ ఔర్ శక్తిశాలి భారత్ బనానే కే లియే శక్తిశాలి భాజపా హోనా చాహియే, ఇసిలియే భాజపాకు సమర్థన్ కే దేనే కే లియే హర్ గాంవ్ కే నౌజవాన్ ఆజ్ తెలంగాణ మే నరేంద్ర మోడీ జీ కే నేతృత్వ చాతే హై, ఇసిలియే హమ్ ఆనే వాలే చునావ్ మే అచ్చే సీట్ జీత్ కే ఆయేంగే, మెజార్టీ సీట్ జీత్ కే ఆయేంగే. ఇసి దృష్టికోణ మే హమారా చునావ్ కా రణనీతి హోగా, క్యోంకి జో ఆజ్ 10 సాల్ రాజ్ కియా హై బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కా కోయి భవిష్య నహీ హై, 10 సాల్ ఉన్కా పరివార్ కే లియే కామ్ కియా హై ఔర్ పరివార్ కే హిత్ కే లియే కామ్ కియా హై, వో తెలంగాణ హిత్ కే లియే కామ్ కర్నే వాలా పార్టీ నహీ హై. ఇసి దృష్టికోణ సే ఆజ్ ఏక్ సీట్ దో సీట్ అగర్ బీఆర్ఎస్ జీతే తెలంగాణ కే లియే కోయి లాభ్ నహీ హోగా, ఏక్ సీట్ నహీ హై తో భీ తెలంగాణ కే లియే కోయి లాస్ భీ